అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ సో కమెంట్ సెషన్ అయితే ఇవాల్టిది చూద్దాము ఈ కమెంట్ సెషన్ సాటర్డే పెట్టడం జరిగిందండి సో వాటన్నిటికీ ఎన్ని కమెంట్స్ అయితే వచ్చాయో వాటన్నిటికీ ఈ వీడియో ద్వారా మీకు సమాధానాలు అయితే ఇస్తాను సో బెస్ట్ ఆన్సర్స్ మీకు రావాలి అంటే కమెంట్ సెషన్లో మాత్రమే కమెంట్స్ పెట్టండి వీడియో కింద పెట్టినా నేను రెస్పాండ్ అవ్వలేనండి సో లెట్స్ స్టార్ట్ అవర్ కమెంట్ సెషన్ సో ఫస్ట్ కమెంట్ అయితే లాస్ట్ ఇయర్ కాపనేసం అమౌంట్ క్రెడిట్ అయ్యాయి ఈ సంవత్సరం వెరిఫికేషన్లో పేరు రాలేదు అంటున్నారు సో ఇన్ఎలిజిబుల్ కాపనేసం లిస్ట్ అయితే ఒకసారి మీ వెల్ఫేర్ని అడిగి కనుక్కోండి దానికి గాను మీరు సచివాలయంకి వెళ్ళి మీ ఆధార్ నెంబరు మీ పేరు తీసుకొని వెళ్ళి సో ఏ పర్సన్ అయితే ఆ పర్సన్ డీటెయిల్స్ తీసుకొని వెళ్ళి సచివాలయంలో ఒకసారి చెక్ చేయించుకోండి ఎందుకు రాలేదు అని నిజంగా ఎలిజిబిలిటీ ఉండి ఇయర్ రాకపోతే మాత్రం మీకు ఖచ్చితంగా గ్రీవియన్స్ అనేది రేస్ చేయవలసి ఉంటుందండి ఈ ఇయర్ చేయుత సెకండ్ లిస్ట్ వాళ్ళకు అమౌంట్ పడుతుందా లేదా పడుతుంది ఖచ్చితంగా ఫ్రెష్ అప్లికేషన్ కూడా ఇచ్చారు వెల్ఫేర్ లాగిన్లో ఖచ్చితంగా పడుతుందండి సో డోంట్ వరీ బట్ కొద్దిగా టైం పడుతుంది గవర్నమెంట్ ఈ వైఎస్ఆర్ చేయుత సెకండ్ లిస్ట్ పైన ఎటువంటి అప్డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు ఇవ్వగానే నేను మన ఛానల్ ద్వారా మీకు తెలియపరుస్తాను సో నెక్స్ట్ కమెంట్ సదరం సర్టిఫికేట్ అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ చెప్పండి మా అమ్మగారికి ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది మా నాన్నగారికి పెరాలసిస్ ఉంది సదరం అప్లై చేయవచ్చా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ 1951 ఉందండి నియర్లీ 70 years దాకా ఉన్నాయి సో సదరంకి ఏజ్ లిమిట్ అంటే 60 దాకా మాత్రమే ఉంది అంటే మీకు టీనేజర్స్ నుంచి 60 years దాకే ఉంది పుట్టుకతో వచ్చిన డిజేబిలిటీకి కూడా ఉందండి సో అలాగే ఇంత ఏజ్ వాళ్ళకి దీర్ఘకాలికమైన పెన్షన్ అయితే వస్తుంది అంటే బెడ్ రీడన్ పర్సన్స్కి ఏదైతే పెన్షన్ వస్తుందో దానికోసం ఒకసారి అప్లై చేసుకోండి సదరం అయితే ఎలిజిబుల్ అవ్వరండి పెరాలసిస్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అవ్వరు సో అలా అనుకుంటే చాలామందికి వస్తాయి పెరాలసిస్ ఏజ్ లిమిట్ దాటిపోయిందండి 70 yearsకి అయితే రాదు దీనికి ఓన్లీ లాంగ్ లాస్టింగ్ పెన్షన్ ఏదైతే ఉందో బెడ్ రిడన్కి సంబంధించి దానికి అప్లై చేసుకోండి వస్తే రావచ్చు అది కూడా 50-50 ఛాన్సెస్ ఏజ్ 70 దాకా ఉంది కాబట్టి సో ఒకసారి ట్రై చేయండి 6 step గ్రీవియన్స్ రేజ్ చేశాము అప్రూవ్ 10 months అయ్యింది పెన్షన్ ఇప్పుడు వరకు రాలేదు ఇంకా ఏం చేయాలి సో ఆల్రెడీ పాత 6 step వ్యాలిడేషన్ పెట్టారు అప్రూవ్ అయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ గ్రీవియన్స్ ద్వారా ఒక కొత్త గ్రీవియన్స్ అయితే క్రియేట్ చేయించుకోవాల్సి ఉంటుందండి ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అవి తీసుకెళ్ళి మీరు గ్రీవియన్స్ అయితే రేస్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఓల్డ్ 6 step పెట్టిన వాళ్ళందరూ న్యూ గ్రీవియన్స్ అయితే పెట్టించాలి సచివాలయం ద్వారా అలాంటి వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ డేటాబేస్లో అప్డేట్ అయితే జరుగుతుంది ఆ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు ఇదివరకే చెప్పడం జరిగింది 6 step వ్యాలిడేషన్ వీడియో ద్వారా సో ఒకసారి చూడనట్లయితే ఒకసారి చూడండి న్యూ 6 step గ్రీవియన్స్ మాడ్యూల్ అనేసి ఉంటుందండి ఒకసారి చెక్ చేయండి సదరం సర్టిఫికేట్ ఏ ఏజ్ నుండి ఇస్తారు హ్యాండిక్యాప్ పెన్షన్కి ఏ సర్టిఫికేట్స్ కావాలి సర్టిఫికేట్స్ అనేవి బై బర్త్ అనేది ఎవరికి ఉండదండి సదరం స్లాట్ అనేది మీరు సచివాలయంలో అప్లై చేసుకుని సదరం క్యాంప్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది అక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సదరంకి సంబంధించి వాళ్ళు చెక్ చేసి మీకు సదరం సర్టిఫికేట్ అనేది ఒక యూనిక్ ఐడి అనేది క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే గనక అది కూడా 40% డిజేబిలిటీ అనేది ఉండాలండి 40% నుంచి 100% ఉంటే మాత్రమే పెన్షన్ అనేది వస్తుంది దట్టు ఏంటంటే టెంపరీ తీసుకోవద్దండి సదరం ఎప్పుడు పర్మనెంట్ ఉంటేనే పెన్షన్ అనేది మీకు ఎనేబుల్ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ చేత రెండోసారి పడిన వారికి మరలా అప్లై చేశారు వారికి ఎప్పుడు పడతాయి అమౌంట్ వివరాలు ఇంకా అప్డేట్ రాలేదండి గవర్నమెంట్ నుంచి సదరం సర్టిఫికేట్లో టెంపరీ డిజేబిలిటీ అని 40% ఇచ్చారు పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారా కారా టెంపరీ అయితే ఎలిజిబుల్ కారండి యుఐడి కార్డు కూడా ఉంటుంది బట్ టెంపరీ అయితే ఎలిజిబుల్ కారు మీరు ఆ సదరంని క్లియర్ చేసుకొని అంటే ఆ సదరం ఐడిని క్లియర్ చేసుకొని కొత్తగా అప్లై చేసుకోవాలి పర్మనెంట్ తెచ్చుకోవాలండి టెంపరీ అనేది ఎప్పటికైనా కూడా పెన్షన్ అనేది క్లియర్ అయిపోతుంది అంటే క్యాన్సిల్ అవుతుంది పెన్షన్ సో మీరు అది క్లియర్ చేసుకొని పర్మనెంట్ సదరం అనేది అప్లై చేసుకొని మళ్ళీ తెచ్చుకోవడం బెస్ట్ అనమాట ఆ తర్వాత అప్లై చేసుకోండి పెన్షన్ అనేది రెండోసారి పడిన వాళ్ళకి వైఎస్ఆర్ చేయుత అమౌంట్ గురించి ఎలాంటి అప్డేట్స్ లేవండి సో ఎవరైతే కమెంట్స్ పెట్టారో వాళ్ళందరికీ ఆన్సర్ ఇదే గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రానిదే మనం ఏది చెప్పలేము డిజేబిలిటీ పెన్షనర్స్కి చేయూత అమౌంట్ ఇంకా క్రెడిట్ అవ్వలేదు, ఎందుకని ఇంకా మనీ క్రెడిట్ అవ్వలేదో చెప్పగలరు? సో చాలామందికి ఆపేయడం జరిగింది. ఈ సెకండ్ లిస్ట్కి సంబంధించి అమౌంట్ ఇంకా రిలీజ్ కాలేదు. డిజేబిలిటీ పర్సన్స్కి ఎవరికైతే ఆపారో అది కూడా సెకండ్ లిస్ట్ కేటగిరీకే వస్తుంది. కాబట్టి సెకండ్ లిస్ట్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఇచ్చారో వాళ్ళందరికీ పడడానికి టైం ఉంది. కొద్దిగా గవర్నమెంట్ మనకి అప్డేట్స్ ఇవ్వాలి, కొంచెం టైం పడుతుంది. అప్డేట్ రాగానే నేను అప్డేట్ చేస్తాను మీకు. వైఎస్ఆర్ పెన్షన్ కనుక అప్లై చేశాను, ఏజ్ ఇష్యూ వల్ల రిజెక్ట్ అయింది. ఏజ్ ఇష్యూ మీద గ్రీవియన్స్ రేస్ చేయవచ్చా? ప్రజెంట్ చేయొచ్చండి, మీరు ప్రజెంట్ గ్రీవియన్స్ రేస్ చేయొచ్చు. ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఇవ్వాలి, అలాగే ఆధార్ ఇవ్వాలి. సో ఆల్రెడీ అప్లై చేసిన గ్రీవియన్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలండి. మీ డిఏ డిజిటల్ అసిస్టెంట్కి ఇస్తే వాళ్ళు గ్రీవియన్స్ రేస్ చేస్తారు. అలాగే మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో వాళ్ళు చెప్తారు. మీరు సచివాలయంకి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో ఇప్పటికీ 100 సార్లు అడిగాము చేయూత అమౌంట్ మళ్ళీ పడదా అని. పడుతుంది కాబట్టి ఫ్రెష్ అప్లికేషన్ అనేది ఎనేబుల్ చేశారు. వెల్ఫేర్ లాగిన్లో అప్లై కూడా చేయడం జరిగింది. సో మీకు తెలియకుండా మాట్లాడొద్దండి, ఏదైనా పాయింట్ ఉంటే మాట్లాడండి, లేకపోతే కమెంట్ కూడా చేయని అవసరం లేదు మీరు. సో వెయిట్ చేయాలి గవర్నమెంట్ ఇది. సో టైం పడుతుంది అన్నీ క్లియర్ అవ్వడానికి, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈశ్రమ్ బెనిఫిట్స్ గురించి ఒక వీడియో చేయండి, ఈశ్రమ్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఒక వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ ఆ వీడియో క్లియర్గా చూడండి. బెనిఫిట్స్ కూడా అందులోనే మోస్ట్లీ చెప్పడం జరిగింది. ఈశ్రమ్కి సంబంధించి క్లియర్గా ఒక వీడియో చేశామండి, ఒకసారి చూడండి. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అందులో. బీమా ఎంత వర్తిస్తుంది, ఎవరెవరికి వర్తిస్తుంది అనేది క్లియర్గా చెప్పాము, ఒకసారి చూడండి మీరు. కొత్త 6th స్టెప్ పెట్టిన తర్వాత ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? 90 డేస్ పీరియడ్ అండి. అగ్రిగోల్డ్ డబ్బులు పడలేదు, మరలా అప్లై చేయుటకు సమయం ఉందా? లేదండి, టైం అయితే లేదు. మీ ఎఫ్ఓఏ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాలంటీర్స్కి సంబంధించి MLOs కానీ FOA టీం కానీ వాళ్ళకి ఒక లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఎవరికైతే పడలేదు వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సో మళ్ళీ ఛాన్స్ ఇస్తే కనుక నేను అప్డేట్ ఇస్తాను. అగ్రిగోల్డ్ అమౌంట్ గురించి అయితే అమౌంట్ అందరికి క్రెడిట్ అయిపోయాయి. ఏదైనా పడలేని వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ అయితే వస్తుందని హోప్ పెట్టుకుందాము. ఆ డీటెయిల్స్ కూడా వాలంటీర్స్ మీ FOA టీం కూడా పంపించారు. FOA టీంకి వాలంటీర్స్ డేటా పంపించారు ఎవరికైతే పడలేదు. సో FOA టీము డైరెక్ట్గా గవర్నమెంట్కి ఎవరికైతే పడలేదో లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో దాన్ని బట్టి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. సో మళ్ళీ ఛాన్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ డెసిషన్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ కమెంట్ చూద్దాం. విడో పెన్షన్కి లాస్ట్ ఇయర్ అప్లై చేశారు, కానీ రైస్ కార్డ్ ఇన్యాక్టివ్ వల్ల రిజెక్ట్ అయింది. ఇప్పుడు అప్లై చేస్తుంటే కావడం లేదు అని చెప్తున్నారు. సో మీరు ఒకసారి మీ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అదే అండి, ఆధార్ అప్డేట్ హిస్టరీ, వీటికి సంబంధించి విడోకి సంబంధించి డెత్ సర్టిఫికేట్ హస్బెండ్ది ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ తీసుకెళ్ళి ఒక్కసారి నౌషకం బెనిఫిషరీ గ్రీవియన్స్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత గవర్నమెంట్ డేటాబేస్లో అప్డేట్ అయ్యి ఆ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మీరు చేసిన సింగిల్ మెంబర్ని స్ప్లిట్ చేయడం అనే వీడియో చూశాను. ఇన్ఎలిజిబుల్ ఓల్డ్ రేషన్ కార్డులో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా? హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్, బ్రదర్, టోటల్గా 3 ఉన్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్. హస్బెండ్ బ్రదర్కి ఏ వర్క్ చేయలేరు. హస్బెండ్ బ్రదర్కి 51 ఇయర్స్ అండ్ అన్మ్యారీడ్. సో ఈ కేస్ ఓన్లీ సింగిల్ రైస్ కార్డు ఎలిజిబుల్ కార్డ్ నుంచి మాత్రమే స్ప్లిట్ చేయగలిగే ఆప్షన్ అండి. ఇన్ఎలిజిబుల్ కార్డ్ నుంచి అయితే స్ప్లిట్ చేసే ఆప్షన్ అయితే ప్రస్తుతానికి లేదు. సో సచివాలయం వాళ్ళు ఏదైతే మీకు చెప్పారో అది కరెక్టే. సో మీరు ఆప్షన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. బట్ ఆ పర్సన్ అయితే ఎలిజిబుల్ పర్సనే కాబట్టి ఒకసారి గ్రీవియన్స్ అనేది పెట్టవలసి ఉంటుంది మీరు. గవర్నమెంట్కి ఈ క్వరీ అనేది వెళ్తుంది. ఇన్ఎలిజిబుల్ కార్డ్ నుంచి స్ప్లిట్ ఆప్షన్, సింగిల్ మెంబర్ని తీసే ఆప్షన్ కూడా గవర్నమెంట్ ఇవ్వబోతుంది. బట్ వెయిట్ చేయాల్సి ఉంటుందండి. సో మీరైతే గ్రీవియన్స్ ఒకసారి పెట్టించండి. మేడం, మా అమ్మది చేయితో 6th స్టెప్ వ్యాలిడేషన్ పెట్టాము, ప్రొవిజనల్ లిస్ట్లో నేమ్ వచ్చింది. ఆన్లైన్ ప్రాసెస్ కూడా చేశాను, కాకపోతే ఆన్లైన్ ప్రాసెస్లో ఏజ్ 44 చూపిస్తూ ఉంది. సొల్యూషన్స్ చెప్పగలరా? నాట్ ఎలిజిబుల్ డ్యూ టు ఏజ్ అని చూపించింది. అసలు ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఎప్పటికీ ఉంది. ఆగస్ట్ 12th లోపల ఆమెకి 45 ఇయర్స్ అయితే ఉండాలి. అలా లేనిచో వాళ్ళకి ఎలిజిబుల్ అవ్వరు అన్నమాట. వాళ్ళు ఈ స్కీమ్కి 44 అనేది చూపిస్తుంది. డేటాబేస్ అనేది అప్డేట్ కాకపోవడం వల్ల ఒకసారి గ్రీవియన్స్ అనేది పెట్టండి. 44 అని చూపించిందంటే వాళ్ళకి అమౌంట్ కూడా క్రెడిట్ కాదండి. ఒకసారి మీరు గ్రీవియన్స్ పెట్టండి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంచుకున్నా ఏమి ఉండాలి? ఒక రైస్ కార్డ్ మాత్రమే ఆమెకి ఉంది, ఆధార్ కార్డు ఉంది, భూమి 50 సెంట్లు ఉంది. ఈమె ఎలిజిబుల్ అవుతుందా పెన్షన్కి? అవుతుందండి, పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా దేనికైనా కరెంట్ బిల్ కానీ ఇన్ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో అవి కనుక ఉంటే ఎలిజిబుల్ అవ్వరు. 50 సెంట్లే మాత్రమే ఉందంటున్నారు కాబట్టి పెన్షన్కి ఎలిజిబుల్ అవుతుంది. ఈ కమెంట్ సెషన్ అనేది చాలామందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుందండి. సో అందరూ కూడా కమెంట్ సెషన్ ఎప్పుడైతే పోస్ట్ పెడతామో దాని కింద మాత్రమే కమెంట్స్ పెట్టి వీడియో ద్వారా ఆన్సర్స్ అయితే పొందవచ్చు. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్